దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 73వ కీర్తన 24వ చరణము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయుడును అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును అనంత జ్ఞానియు ఆలోచనకర్తయైన యెహోవా దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించుచు ఆయన ఎదుట మనలను మనము తగ్గించుకుని అన్ని విషయాల్లో ఆయనను ఘనపరచుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు సర్వోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన మార్గము మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచనను ఇచ్చి పొంచి ఉన్న అపాయముల నుంచి కీడులన్నిటి నుంచి తప్పించి మేలుకరమైన మార్గములో ఆయన మనందరినీ నడిపిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రభు, నీ ప్రేమ కలిగిన నామమునకు స్తోత్రములు. మీ ఆలోచన చేత మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. లేఖనానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.